हाय फ्रेंड्स, वेलकम टू आरके ट्यूटोरियल। फ्रेंड्स, ग्राम सचिवालय उद्योगालोने डिजिटल असिस्टेंट पोस्ट की प्रिपेयर अवुतुन्नटुवंटि विद्यार्थुल कोसम डिजिटल असिस्टेंट मॉडल पेपर्स अयिते अंदिंचडं जरुगुतुंदी। सो फ्रेंड्स, दीनिकि संबंधिंचिनटुवंटि सीरीज लो मनं ई रोजु 24th क्लास नि डिस्कस चेसुकोबोतुन्नाम। ఇంతవరకు అందించిన 23 క్లాసెస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు, వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. కేవలం ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే కాదు, ఫ్రీ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి. వెబ్సైట్ని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాన్ని ఒకసారి విజిట్ చేసి రైట్ సైడ్ బాటమ్ లెవెల్లో ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టేటువంటి ప్రతి ఫ్రీ మెటీరియల్స్ అన్నీ కూడా మీ మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. డైలీ అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్లో, కమ్యూనిటీలో, అలాగే వాట్సాప్ గ్రూప్లలో కూడా అప్డేట్ చేస్తున్నాను. తప్పకుండా వాటిలో కూడా జాయిన్ అయితే మీరు అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎ ట్రాన్స్మిషన్ లైన్ ఆఫ్ 200 కిలోమీటర్స్ ఈజ్ సప్లయింగ్ ఎట్ 100 హెర్ట్స్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈజ్ ద పర్సంటేజ్ రైస్ ఇన్ వోల్టేజ్ ఎట్ రిసీవింగ్ ఎండ్? ఆన్సర్ ఆప్షన్ 3, 2.19%. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్విప్మెంట్ ఆర్ ఎలిమెంట్ కెన్ రిడ్యూస్ ఫెరాంటీ ఎఫెక్ట్? ఆన్సర్ ఆప్షన్ 4, కరెంట్ లిమిటింగ్ రియాక్టర్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ అబౌట్ సర్చ్ ట్యాంక్ ఈజ్ రాంగ్? సో ఇక్కడ క్రింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లలో సర్జ్ ట్యాంక్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్ 3, సర్జ్ ట్యాంక్స్ ఆర్ టోటలీ క్లోజ్ టు అవాయిడ్ ఎంట్రీ ఆఫ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ టు పెన్ స్టాక్. సో మరి రాంగ్ సెంటెన్స్ అయితే చూసాం మనము. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ కూడా చూడాలి కదా, చూద్దాం. ఐడియల్ లొకేషన్ ఆఫ్ సర్జ్ ట్యాంక్ ఈజ్ ఎట్ ద టర్బైన్ ఇన్లెట్. నెక్స్ట్ వన్, ఎ డిక్రీజ్ ఇన్ లోడ్ డిమాండ్స్ కాజ్ ఎ రైజ్ ఇన్ వాటర్ లెవెల్ ఇన్ సర్జ్ ట్యాంక్. నెక్స్ట్ వన్, సర్జ్ ట్యాంక్స్ ఆర్ ఇన్స్టాల్డ్ టు రిడ్యూస్ హార్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ హ్యామర్ ఫినామినాన్. నెక్స్ట్ వన్ చూద్దాం, వాట్ ఈస్ ద లిమిట్ విత్ ఇన్ విచ్ ద కన్స్యూమర్ ఎండ్స్ The consumer's end terminal voltage should be maintained. What is the limit within which the consumer's end terminal voltage should be maintained? Answer option 4, ±6%. Next one, what is the main reason for maintaining consumer end voltage within prescribed limit? Answer option 2, for satisfactory operation of electrical equipments. Next one, which of the following equipment is not used for voltage control? Answer option 2, induction generators. Next one, what is the full form of AVR? This term is related to voltage control. Answer option 4, automatic voltage regulator. AVR means automatic voltage regulator. Next one, on which side of the transformer tap changer is provided? Answer option 1, on high voltage side. Next one, surge impedance for 400 ohms implies for a transmission line that dash. Answer option 1, line can be theoretically located up to 400 ohms. Next one, the transfer of the reactive power over a line mainly depends upon dash. Answer option 3, Vs minus Vr. Next one, for a medium transmission line system, if the sending end line voltage is 143 kV with the line impedance as 101.24 ?74 °? And shunt admittance of 7.38 × 10⁻⁴ and then 90 °⁻¹, then the no load voltage at the receiving end would be dash.
సో మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ కావాలంటే ఇక్కడ ఉంది, చదువుతాను వినండి. పంపే ఇన్లైన్ వోల్టేజ్ 101.24 74 డిగ్రీల యాజాస్గా లైన్ ఇంపెడెన్స్ 143 కేవీ మరియు 7.38 × 10⁻⁴ (90 × -1) యొక్క షంట్ అడ్మిటెన్స్ ఉంటే మీడియం ట్రాన్స్మిషన్ లైన్ సిస్టమ్ కోసము అప్పుడు లోడ్ లైన్ వోల్టేజ్ లేదు, స్వీకరించే ముగింపు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 148.3 కేవీ 148.3 కేవీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎ మీడియం ట్రాన్స్మిషన్ లైన్ సిస్టమ్ ఇఫ్ ద సెండింగ్ ఎండ్ లైన్ వోల్టేజ్ ఇస్ 143 కేవీ విత్ ద లైన్ ఇంపెడెన్స్ యాజ్ 101.24 ∠74° అండ్ షంట్ అడ్మిటెన్స్ ఆఫ్ 7.38 × 10⁻⁴ ∠90° 90° −1 డెలివరింగ్ 25 MVA 0.8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ ఇన్ నేచర్ టు ద లోడ్ అట్ 132 కేవీ ద వోల్టేజ్ రెగ్యులేషన్ ఇస్ డాష్. ఆన్సర్ ఆప్షన్ 1 12.3 12.3. నెక్స్ట్ వన్, ఫర్ ద లైన్స్ మోర్ దాన్ 250 కిలోమీటర్స్ ద పారామీటర్స్ ఆఫ్ ఏ లైన్ ఆర్ కన్సిడర్డ్ నాట్ బట్. ఆన్సర్ ఆప్షన్ 1 లుంప్డ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఇక్కడ ఫర్ ద లైన్స్ మోర్ దాన్ 250 కిలోమీటర్స్ ద పారామీటర్స్ ఆఫ్ ఏ లైన్ ఆర్ కన్సిడర్డ్ నాట్ లింప్డ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద పారామీటర్స్ ఆఫ్ ఎ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అండ్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ ఆర్ సేమ్? ఆన్సర్ ఆప్షన్ 1 ఏ అండ్ డి. నెక్స్ట్ వన్, ద స్టాలింగ్ ఆఫ్ ద ప్రాసెసర్ డ్యూ టు ద అన్అవైలబిలిటీ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డాష్. ఆన్సర్ ఆప్షన్ 1 కంట్రోల్ హజార్డ్. నెక్స్ట్ వన్, విత్ 100% సిరీస్ కాంపెన్సేషన్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్స్ ఆర్ నాట్ అబ్జర్వ్డ్? ఆన్సర్ ఆప్షన్ 2 1 ఫస్ట్ వన్ చూద్దాం, లో ట్రాన్సియంట్ వోల్టేజ్ విత్ 100% సిరీస్ కాంపెన్సేషన్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్స్ ఆర్ నాట్ అబ్జర్వ్డ్ మీన్స్ లో ట్రాన్సియంట్ వోల్టేజ్. నెక్స్ట్ వన్, ద ఇన్స్టాలేషన్ టైమ్ ఫర్ ఎ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ ఈజ్ డాష్. ఆన్సర్ ఆప్షన్ 1 కంపారిటివ్లీ లెస్ దాన్ థర్మల్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ యూజ్డ్ ఇన్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్? ఆన్సర్ ఆప్షన్ 4 కండెన్సర్. నెక్స్ట్ వన్, విచ్ కాంపోనెంట్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ ఇస్ మెయిన్ కాజ్ ఆఫ్ ఇట్స్ లో ఎఫిషియన్సీ? ఆన్సర్ ఆప్షన్ 3 కంప్రెసర్. విచ్ కాంపోనెంట్ ఆఫ్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ ఇస్ మెయిన్ కాజ్ ఆఫ్ ఇట్స్ లో ఎఫిషియన్సీ? ఆన్సర్ కంప్రెసర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఇంటర్ కూలింగ్ ఇన్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్? ఆన్సర్ ఆప్షన్ 2 రిమూవల్ ఆఫ్ హీట్ ఫ్రమ్ కంప్రెసర్ బిట్వీన్ స్టేజెస్ ఆఫ్ కంప్రెసర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రీజనరేటర్? ఆన్సర్ ఆప్షన్ 2 ఇట్ హీట్స్ ద కంప్రెస్డ్ ఎయిర్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రీజనరేటర్ మీన్స్ ఇట్ హీట్స్ ద కంప్రెస్డ్ ఎయిర్. నెక్స్ట్ వన్, ఫ్యూయల్ అదర్ దాన్ న్యాచురల్ గ్యాస్ దట్ ఈస్ సాలిడ్ అండ్ లిక్విడ్ ఫ్యూయల్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ డాష్? ఆన్సర్ ఆప్షన్ 2 క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్ కెన్ యూస్ వర్కింగ్ మీడియం ఆఫ్ రిక్వైర్డ్ ప్రాపర్టీ? ఆన్సర్ ఆప్షన్ 1 క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ పవర్ ప్లాంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టారిఫ్ ఇన్ కేస్ ఆఫ్ పవర్ సిస్టమ్? ఆన్సర్ ఆప్షన్ 4
answer option for the schedule of rates are changed, sorry, charged. The schedule of rates are charged of supply of electricity for consumers. What is the tariff in case of power system? Means the schedule of rates are charged of supply of electricity for consumers. Next one. An electricity supplier is charging for the electricity as per the total load connected fixed number of hours. This type of tariff will be a dash. Answer option 2, flat demand tariff. Next question. Which statement about simple tariff is true? Answer option 2. Charges are made on the basis of units consumed in a certain period. Next one. Identify the type of tariff the consumer is charged Rs 4 per unit if the consumer does not exceed 50 kilowatt hours, Rs 3.50 per unit if the consumer does not exceed 50 kilowatt hours but less than 200 kilowatt hour, and Rs 3 per kilowatt hour if consumer exceeds 200 kilowatt hour. So the problematic questions and explain the chair explanation is in 20 theoretical notes and the description link on the click chase. ఫ్రీగా మీరు ఆ నోట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4, స్టెప్ రేట్ ట్యారిఫ్. ఆన్సర్ ఇస్ స్టెప్ రేట్ ట్యారిఫ్. సో మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ క్రింద ఉంది, చదువుకోవచ్చు. కావాలంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఇస్ డిమాండ్ ఫ్యాక్టర్ ఆఫ్ కమర్షియల్ కన్స్యూమర్స్? ఆన్సర్ ఆప్షన్ త్రీ హై. వాట్ ఈస్ ద డిమాండ్ of commercial consumers? Means high. Next one. If an industrial consumer consumes 50 kilowatts for 4 hours, 300 kilowatts for 15 hours and 60 kilowatts for 5 hours daily and the tariff rate is Rs 5 per kilowatt hours, what is the energy consumption in a month of 30 days? Answer option 1. Rs 7,50,000. Next one. Monthly consumption of a consumer is 500 kilowatt hours. What will be the monthly bill at the following rate? First 100 unit Rs 0.6 per kilowatt hours. Next 100 units Rs 0.5 per kilowatt hours. Remaining units Rs 0.4 per kilowatt hours. Answer. Option 3, Rs 230. Next one Shuddham. Which of the following is the correct equation for the electrical power generated by the hydroelectric power plant? Answer option 3, 0.845 into WQH watts. Next one. Which of the following is not a requirement for site selection of hydroelectric power plant? Answer. Option 4. Sedimentation. Next one. The amount of electrical energy that can be generated by a hydroelectric power plant depends upon dash. Answer. Option 2. Quantity of water. Next one. Hydroelectric power plant is dash. Answer. Option 2. Conventional source of energy. Next one. Hydroelectric power plant is mainly located in dash. Answer option 3. Hilly areas. Next one. Which statement about hydroelectric power plant is wrong? Answer option 4. Option 4. Meeting rapidly changing load demands is not possible in hydroelectric power plant. Next one. Which of the following is not an advantage of hydroelectric power plant? Answer option 3. Option 3, continuous power source. Next one. Which of the following statement is true about hydroelectric power plant? Answer option 1. Hydroelectric power plants are multipurpose. Next one.
Which element of hydroelectric power plant prevents the penstock from water hammer phenomenon? Answer option 4, surge tank. Next one. Dam having very wide base as compared to its height is called dam having very wide base as compared to its height is called dash. Answer option 3, earth dam. Next one. Trash racks are built for dash. Answer option 2, preventing the turbine from ingress of floating and other materials. Next question. Penstock in a hydroelectric power plant is dash. Answer option 3. Option 3. A conduit connecting forebay to scroll case of turbine. Telugulo chuddam. Jalavidyut kendramlo penstock turbine case nu scroll cheyadaniki forebay nu anusandhaninche oka madhyavarti. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ క్లాస్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ క్లాస్కి సంబంధించిన మెటీరియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి అన్ని మెటీరియల్స్ కూడా మీకు ఫ్రీగా అందజేయడం జరుగుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎవరైతే క్లాస్ చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్ డే, బై బై.